హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో అయితే కొత్తగా రెండు ఈవెంట్స్ అయితే వచ్చినాయి. సో ఆ టూ ఈవెంట్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్లీ మార్నింగ్ అయితే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ సో మార్నింగ్ వచ్చేసి మెయిన్గా మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి మిస్టరీ షాప్ సంబంధించి, సూపర్ మార్కెట్ సంబంధించి, సో అప్కమింగ్ అప్డేట్స్లో. సో దా వీడియో అయితే చేశాను ఒకసారి, ఇంకా ఎవరైతే వీడియో చూడదో ఒకసారి చెక్ చేయండి ఛానల్ అయితే. ఇప్పుడు చూసుకుంటే గైస్ మనకి టూ ఈవెంట్స్ అయితే వచ్చినాయి, అందులో వచ్చేసి మనకి 50% ఆఫర్ అయితే వస్తుంది మన గన్స్కిన్ క్రియేట్స్లో. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యాలంటైన్స్ పార్టీ అనేది ఏదైతుందో, సో దాని గురించి కూడా ఈరోజు వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ కామెంట్స్ వాటి గురించి వచ్చినాయి కూడా ప్రజెంట్ అయితే. సో ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ అని చేయండి, అలాగే ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని అలా పెట్టుకోండి గైస్. అప్పుడైనా లైవ్ చేసినా సరే లేదా వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో లైక్ చేయడం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి. సో మనం కొత్తగా ఒక ఈవెంట్ వచ్చాడు, ఈవెంట్ పెట్టాడని చెప్పాను కదా. సో ఆ ఈవెంట్ చూసుకోవచ్చు గైస్, ఎక్కడైతే మనకి 50% ఆఫర్ అని ఉంది. సో 50% ఆఫర్ అంటే మనకి ఒక్క గన్స్కిన్ క్రియేట్స్ వచ్చేసి ఒక గన్స్కిన్ క్రియేట్ వచ్చేసి 12 డైమండ్స్కి అయితే తీసుకొచ్చాడు. సో ఇందులో ఏది పర్చేజ్ చేస్తారంటే మెయిన్గా వచ్చేసి ఇవన్నీ వేస్ట్ గన్స్కిన్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫేమస్ గన్స్కిన్స్ అయితే ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎక్యురసి నెక్స్ట్ సింగిల్ మ్యాగజైన్ ఉంది. సో అంత బాగోదు ఇది. నెక్స్ట్ ఈ గన్స్కిన్ చూసుకున్నా మనకి ఎంపీఫోర్కి సంబంధించి మనకి ఎక్యురసీ ఒకటి ఉంది, నెక్స్ట్ మ్యాగజైన్ సింగిల్ మ్యాగజైన్ ఇచ్చాడు. సో ఇది కూడా అంత మంచి గన్స్కిన్ అయితే కాదు, జస్ట్ ఇది ఒక రేట్ ఆఫ్ ఫేర్ అయితే ఇచ్చాడు ఈ గన్స్కిన్ చూసుకుంటే. సో ఈ గన్స్కిన్ కూడా అంత మంచిగా అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒకనగా ఇందులో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఒకన మనకి డ్రాగన్ సంబంధించి ఒకటి ఇచ్చాడు, ఒకన అదేంటంటే మనకి ఒక రోజా సంబంధించి ఒక గన్స్కిన్ అయితే తీసుకొచ్చాడు దీంట్లో. సో ఆ గ్రోజా గన్స్కిన్ అయితే పర్చేజ్ చేయండి. సో మ్యాగజైన్ 12 డైమండ్స్కి, అలాగే MP40 ఉంది కదా, సో MP40 కూడా పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఇచ్చాడు కాబట్టి ఒక మంచి గన్స్కిన్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా వచ్చేసి ఈ MP40 ఏదైతే ఉందో, సో MP40 పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఈ MP40 వచ్చేసి ఒకనా, సో MP40 పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సింగిల్ డ్యామేజ్ ఇచ్చాడు, ఎక్యురసీ అనేది ఇచ్చాడు. సో ఇది కూడా అంత మంచి గన్స్కిన్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి గ్రోజా, ఈ గ్రోజాకి వచ్చేసి రేంజ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి దీనికైతే మ్యాగజైన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి తెలిసిన వైపు జస్ట్ డబుల్ డ్యామేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పంప్ స్కిన్ గన్స్కిన్ అయితే ఇచ్చాడు. సో మెయిన్గా వచ్చేసి గ్రోజా గన్స్కిన్లో చూసుకుంటే గైస్, గ్రోజా గన్స్కిన్ ఒకటే కాకుండా మనకి M1014 ఉంది కదా, సో M1014 ఇచ్చాడు దీంట్లో చూసుకుంటే. సో కింద మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే M1014 ఎక్కడైతే కనిపిస్తే ఆ గన్స్కిన్ క్రియేట్స్ ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేసుకోండి గైస్, ఎందుకంటే M1014 మనకి ఇందులో డబుల్ డ్యామేజ్ అయితే తగులుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకే గన్స్కిన్ కాకుండా డిఫరెంట్ గన్స్కిన్ అయితే క్రియేట్స్లో వస్తున్నాయి. సో మీరు ఇందులో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, సో దీంట్లో చూసుకోవచ్చు డబుల్ డ్యామేజ్ గన్స్కిన్ అనేది. సో ఈ M1014ది, సో ఈ గన్స్కిన్ నా దగ్గర అయితే ఉంది గైస్. సో చాలా అంటే చాలా బాగా తగులుతుంది, ఎక్సలెంట్ గన్స్కిన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి M1014ది. సో ఎంతమంది దగ్గర ఇది పర్మనెంట్ ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్, నాకైతే తప్పకుండా అయితే తెలుసుకోనుంది. సో మెయిన్గా దీని గురించి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి చెప్తున్నాను కదా MP40 ఏదైతే ఉందో, సో MP40 గురించి అయితే ట్రై చేయండి. సో మిగతా గన్స్కిన్ చూసుకుంటే నాకైతే అంత బాగా నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పర్లేదని చెప్పుకోవచ్చు, మనకి స్కార్ గన్స్కిన్ ఏదైతే ఉందో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ది, ఎందుకంటే ఒకసారి నేను దీంతో ఒకసారి ట్రై చేశాను డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, ఎందుకంటే మన స్కార్ గన్స్కిన్ కావాల్సింది రేట్ ఆఫ్ ఫైరే కాబట్టి. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ఏదైతే మనకి క్యూబిడ్ స్కార్ ఉందో, సో క్యూబిడ్ స్కార్తో సమానం, బట్ కాకపోతే క్యూబిడ్ స్కార్లో మనకి డబుల్ డ్యామేజ్ సింగిల్ డ్యామేజ్ కూడా ఉంటుంది, బట్ ఇందులో సింగిల్ డ్యామేజ్ అయితే ఉండదు. సో స్కార్ గన్స్కిన్ ఎవరికైతే లేదో ఖచ్చితంగా అయితే అది పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్, ఎందుకంటే మంచి డబుల్ రేట్ ఆఫ్ గన్స్కిన్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా వచ్చేసి అందులో పర్చేజ్ చేయాల్సింది ఏంటంటే MP40, నెక్స్ట్ వచ్చేసి M1014 గన్స్కిన్ ఏదో ఉందో అది, నెక్స్ట్ ఇది స్కార్. నెక్స్ట్ మనకి గైస్ ఒక వ్యాలంటైన్స్ డే సంబంధించి M4A1, నెక్స్ట్ ఒక సో కొన్ని గన్ స్కిన్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నాడు. సో అది ఎలాగంటే మనం ఎక్స్ప్లోజివ్ జంప్ మోడ్ ఉంది కదా, సో ఎక్స్ప్లోజివ్ జంప్ మోడ్లోకి వెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేసినామంటే క్లాసిక్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోజివ్ జంప్ మోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మనకి కొత్తగా ఒక, లేదా మనకి టీమ్ డెత్ మ్యాచ్ ఉంది కదా, సో టీమ్ డెత్ మ్యాచ్ ఎక్స్ప్లోజివ్ జంప్ మోడ్ కాదు, ఎందుకంటే మనకి ఎక్స్ప్లోజివ్ జంప్ మోడ్ ఇంకా పెట్టలేదు. సో టీమ్ డెత్ మ్యాచ్లో డ్యూయో ఆడితే మనకి కొన్ని గన్ స్కిన్ క్రియేట్స్ అయితే వస్తున్నాయి గైస్. ఒక డైలీ ఇస్తున్నాడు, అది కూడా మనకి 5, 6, 7, 8, 9. సో గన్స్కిన్ క్రియేట్స్ ఓపెన్ చేసుకుంటే మీకు M4A1 ఏదైతే ఉందో, నెక్స్ట్ వచ్చేసి కొన్ని గన్స్కిన్ క్రియేట్స్ అయితే మీకు చూపిస్తాను నాకు వచ్చినవి. సో
మనకి అంత మంచి గన్ స్కిన్ అయితే చెప్పలేను కానీ పర్లేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి. సో కొన్ని గన్ స్కిన్స్ అయితే నాకు తగిలినవి ఆ క్రేట్స్ ఓపెన్ చేసిన తర్వాత, బట్ టెంపరీగా తగలేదు, పర్మనెంట్గా తగలేదు, టెంపరీగా అయితే తగిలింది. అదేంటంటే మనకి M24 అనే గన్ స్కిన్ ఉంది కదా, సో ఈ గన్ స్కిన్కి వచ్చేసి రబల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఇచ్చాడు. సో ఈ రేట్ ఆఫ్ ఫైర్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇటువంటి గన్ స్కిన్ స్టోర్లో ఉందో లేదు కూడా నాకైతే అంతగా ఐడియా అయితే లేదు, బట్ మనకైతే ఫ్రీగా ఇస్తున్నాడు ఈ మెషిన్ గన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి రేట్ ఆఫ్ ఫైర్ అంటే ఇంకా M60 చూసుకున్న రేట్ ఆఫ్ ఫైర్ ఉంది కాబట్టి, సో చాలా అంటే చాలా బదులుతుంది. సో మెషిన్ గన్స్ చాలామంది అయితే యూజ్ చేయరు, బట్ అవి కూడా మంచి గన్ స్కిన్స్ అని చెప్పుకోవచ్చు మెషిన్ గన్స్ అనేవి. సో బాక్స్లో దొరుకుతూ ఉంటాయి కదా మనకి. సో ఇందులో చూసుకుంటే ఈ గన్ స్కిన్కి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఇచ్చాడు కదా. సో మీరేం చేస్తారంటే మనకి డైలీ కొన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి 5 డేస్ కలెక్ట్ చేసి లాస్ట్ డే ఏదైతే ఉందో, సో 9th కలెక్ట్ ఒకేసారి ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొన్ని కొన్ని 6 క్రియేట్స్ అయితే ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేయండి. పర్మనెంట్గా మీకు కనుక M24 అనే గన్ స్కిన్ ఏదైతే ఉందో, సో అది మీకు కనుక పర్మనెంట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ వస్తే మీరు లక్ అని చెప్పుకోవచ్చు. అలాగే M41 స్కిన్ ఇచ్చాడు కానీ అంత అయితే నాకు నచ్చలేదు, ఎందుకంటే మనకి చూసుకుంటే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది కాబట్టి. M41 గన్ స్కిన్ చూసుకుంటే అంత అయితే ఆ గన్ నాకు నచ్చనే నచ్చదు M41 అది, దానికన్నా ఏకే లేదా. ఒక నాకు మెయిన్గా ఇష్టమైన గన్ స్కిన్స్ అయితే రెండు ఉన్నాయి. సో డ్రాగన్ ఏకే ఉంది కదా, సో డ్రాగన్ ఏకే లాంగ్లో నెక్స్ట్ వచ్చేసి స్కార్ ఏదైతే ఉందో, సో స్కార్ అయితే మెయిన్గా యూజ్ చేస్తాను. సో మీరు ఏదో యూజ్ చేస్తారు కింద కామెంట్స్లో ఒకసారి కామెంట్ చేయండి గైస్, నాకైతే తప్పకుండా తెలుసుకోనుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైన్ అవ్వడానికి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చూస్తున్నాను. వన్స్ మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ అయినా చేసుకుని అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని అలా పెట్టుకుని గైస్, అప్పుడైనా లైవ్ చేసినా సరే లేదా వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై.